అన్నారు. మా నాన్నకి నాకు అనుబంధం చాలా ఎక్కువ, ఎందుకంటే ఆయనకి నేను చదువుకుంటూ ఆయనకి ఏ పనులు కావాలన్నా చేసి పెట్టేవాడిని. ఏ అవసరం వచ్చిన ఆయన రే చిన్ని రా అలాంటి తీసరా అని చెప్పేవాడు. నన్ను ముద్దుగా వీడు బుల్లెట్ అనేవాడు నన్ను. అంటే అంతేకాకుండా ఆయన స్కూల్, అంటే మా గ్రాండ్ ఫాదర్ స్కూల్ పెట్టాడు కంటారెడ్డి చిన్నప్రెడ్డి సెయింట్ పాల్స్ హై స్కూల్. ఆ స్కూల్లో నేను 11th స్టాండర్డ్ ఫస్ట్ మార్క్ తెచ్చుకున్నాను. అంటే అప్పటికి 400 నాకు 400 వచ్చి మంచి పేరు తెచ్చుకున్నాను. నన్ను అప్రిషియేట్ చేశాడు, అంటే ఎప్పుడు కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాడు, ప్రతిదీ వెన్ను తట్టి ఉండేవాడు అన్నమాట. ఏ రోజు కూడా ఇలా చదువు ఇలా ఉండు అని ఎప్పుడు నాకు ఎప్పుడు చెప్పలేదు. అదేవిధంగా మా అమ్మగారు కూడా ఎప్పుడు వాళ్ళిద్దరికి ఏం కావాలన్నా ఇప్పుడు మా ప్రకాష్ రెడ్డి చెప్పాడు, ఎందుకంటే ఇది రెండు పడమాట ఎప్పుడు. తర్వాత ఆయన ఒప్పుకోలేదు ఏంటంటే పిల్లల్ని నేను ఎప్పుడు కొట్టేవాడిని కాదు, జస్ట్ ఐ నోడ్ నా తమ్ముడిని ఇద్దరు చెప్తాను ఫ్రెండ్లీగా పోయేవాడిని. పోతే మా చెల్లెళ్ళలో మాత్రం నాకు రాత్రం పడేది కాదు వర్షరాలని కాబట్టి. అయినా నాకు ఇప్పటికీ ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం. ఇప్పటికి కూడా మా రత్న మా రత్న అని చెప్పి నేను ఎప్పుడు కలవరిస్తూనే ఉంటాను. ఇప్పటికే ఎక్కువ సమయం తీసుకొని బోర్ కొడుతున్నానని ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఇప్పుడు మా నాన్నే అంటే ఎంతకాలం బ్రతుకుంటాం అనేది అసాధ్యం, కానీ తప్పనిసరిగా ఆయన స్వర్గం నుంచి తన సంతానాన్ని అంటే తన కొడుకులు కూతుళ్ళు కోడళ్ళు మనవలు మనుగలవారు వాళ్ళందరినీ ఆశీర్వదిస్తూ మమ్మల్ని వృద్ధిలో రమ్మని దేవుడికి ప్రతిరోజు కూడా ఆయన తన విజ్ఞాపనని పంపిస్తున్నారు. సో అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.